తన దారుణమైన నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం బతుకమ్మ చీరలు బంధు పెడుతూ తీసుకున్నది. దీనివల్ల అసలు ఈ పథకం వెనుక ఉన్న ఉద్దేశం కానీ, ఈ పథకం వెనకాల ఉన్న ఆలోచన కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ కనీస అవగాహన కూడా లేదు. శాసనసభలో నేను చెప్పే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రికి, నా మీద కోపం ఉంటే, నా మీద రాజకీయ కక్ష ఉంటే నా మీద తీసుకోండి, కానీ ఈ రకంగా నా నియోజకవర్గ నేతన్నలను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి కూడా నేను శాసనసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన. ఈ ప్రభుత్వం ఎంత మూర్ఖపు ప్రభుత్వం అంటే కనీస అవగాహన లేదు, నేర్చుకోవాలి అనే జిజ్ఞాస లేదు, అసలు సిరిసిల్లలోని స్థితిగతులేందో కనీస సోయి లేదు. ఎంత దివాలాకోరు రాజకీయం, ఎంత పనికిమాలిన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, గతంలో వీళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడే సిరిసిల్లను ఆత్మహత్యల బాటను పట్టించింది. 2004 నుంచి 14 వరకు ఈ దివాలాకోరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సిరిసిల్లలో శరపరంపరగా ఆత్మహత్యలు జరిగినాయి. ఒకటే వారంలో ఆనాడు 8-9 మంది నేతన్నలు బలవన్మరణం పాలై రోడ్ల మీద పడే పరిస్థితి ఆ కుటుంబాలుంటే, ఆనాడు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పెద్దలు కేసీఆర్ గారు చలించిపోయి ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే 50 లక్షల రూపాయలు మా పార్టీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉండే పద్మశాలి ట్రస్ట్కు అప్పచెప్పి మీరన్నా కాపాడండి, తెలంగాణ వస్తుంది, వచ్చినాక మేము తప్పకుండా ఆదుకుంటాం సిరిసిల్లను, ఇక్కడున్న నేతన్నలను అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చిన ట్రస్ట్ ద్వారా, ఇచ్చిన 50 లక్షల రూపాయల ద్వారా ఇక్కడ పెద్దలు వంగరి నరసయ్య గారు కానీ ఇతర పెద్దలు కానీ ఒక 2000 కుటుంబాలకు సూక్ష్మ రుణాలు ఇచ్చి వడ్డీ లేకుండా ఎంతో కొంత ఆదుకునే ప్రయత్నం చేసిన. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా సిరిసిల్లకు సంబంధించిన వ్యాపారవేత్తలను పిలిచి వారికి భోజనం పెట్టి వారితో సమావేశమై అడిగిన ఒకే ఒక్క ప్రశ్న, ఏం చేస్తే సిరిసిల్లలో ఉండే నేతన్నలకు ఇలా 7-8 వేల రూపాయలు వస్తున్నది నెలకు, దాన్ని డబల్ చేయాలంటే 16,000, 20,000, 25,000 చేయాలంటే ఏం చేయాలి నేను అని అడిగింది. అడిగితే వాళ్ళందరూ సీట్లందరూ కొద్దిసేపు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఒకటే మాట చెప్పింది, సార్ మీరు మాకు పని కల్పించండి, పని కల్పిస్తే మేము కార్మికులకు పని కల్పిస్తామన్నారు. పని కల్పించుడు కాదు, 7-8 వేలు సంపాదిస్తున్న నేతన్న 16,000, 20,000, 25,000 సంపాదించే పరిస్థితి రావాలి, దానికి నేను ఏం చేయాలి అని అడిగి వారి అభిప్రాయాలు తీసుకొని, అదేవిధంగా శాసనసభ్యుడిగా సిరిసిల్ల ఈ ప్రాంత సమస్యలు తెలిసిన బిడ్డగా నన్ను కూడా జౌళి శాఖ మంత్రిగా నియమించి ఆ రోజు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. 1 కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు సిరిసిల్ల నుంచే తయారు చేసి ఇక్కడ పాలిస్టర్ పరిశ్రమలో ఇక్కడ ఉన్న సాంచలను పూర్తి స్థాయిలో వినియోగంలో తెచ్చి ఒక సంవత్సరానికి 7-8 నెలలు ఏ డోకా లేకుండా వారికి పూర్తిగా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో వేలాది మంది కార్మికులకు కడుపు నింపిన మహానుభావుడు కేసీఆర్ గారు. మొత్తం సిరిసిల్లకు ఒక బతుకమ్మ చీరలే కాదు, స్కూల్ యూనిఫామ్లు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లో ఇచ్చే చీర, రంజాన్కి ఇచ్చే ఆడబిడ్డలకు ఇచ్చే తోఫా, క్రిస్మస్కి ఇచ్చే కానుక, ఇవన్నీ కూడా చీరలు సిరిసిల్లనే తయారు చేపించిన నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పరిస్థితి దీనగాథ చూసిన తర్వాత చెలించిపోయి భవిష్యత్తులో ఆత్మహత్యలు జరగద్దు, తెలంగాణ వచ్చినాక కాపాడుకుంటాం మిమ్మల్ని అని చెప్పిన మాటను యాదిపెట్టుకొని అదే పద్ధతుల్లో వరుసగా 7.5-8 సంవత్సరాల పాటు 9.5 ఏండ్లు గవర్నమెంట్ ఉంటే 7-7.5 ఏండ్లు 3,312 కోట్ల రూపాయల ఆర్డర్లు సిరిసిల్లకి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. దానివల్ల ఏం జరిగింది, ఏం జరిగిందంటే సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయినాయి, సంక్షోభం అయిపోతున్నది, ఇక ఇప్పుడే మనం ముందుకు పోవచ్చు అనే పరిస్థితి సిరిసిల్లలో వస్తూ ఉండే. ఆధునీకరణ వైపు, మగ్గాల ఆధునీకరణ వైపు, కాటన్ పరిశ్రమను కూడా ఆదుకోవాలి భవిష్యత్తులో అనే ఆలోచనలు చేస్తూ సిరిసిల్లను మరొక తిరుపూరు చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వెళ్ళి మా ఇక్కడ పద్మశాలి సోదరుల ఆధ్వర్యంలో చైర్మన్ గారు, మా ఆనాటి కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్ గారు, మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి గారు, అదేవిధంగా ఇక్కడ వస్త్ర వ్యాపార పరిశ్రమకు సంబంధించిన పెద్దలను కూడా
నేను స్వయంగా 2-3 బస్సుల్లో తమిళనాడుకు తిరుపూర్ కూడా పంపించిన, కోయంబత్తూరుకు పంపించిన. ఎందుకంటే మరొక తిరుపూర్ మాదిరిగా మన సిరిసిల్లను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరిగి ఇంత పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చి